అందరికీ ప్రైజ్లు అండి. మరి నిన్నటి దినాన నా కూతురు నిస్సి మరి శారీరకంగా మరి హెల్త్ ఇష్యూస్తో చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. మరి దానికి ఫుడ్ పాయిజన్ అయింది, మరి ఫీవర్ కూడా రావడం జరిగింది. మరి ఆ టైంలో మరి గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేయడము ఇదంతా జరగడము, నేను ఈ విషయాన్ని మీకు తెలియజేసినప్పుడు మరి మీలో చాలా మంది రెస్పాండ్ అయ్యారు, అనేక మంది ప్రార్థన చేశారు. దేవుని యొక్క మహాకృప, అలాగే మీరందరు చేసిన ప్రార్థనల ద్వారా మరి ఇప్పుడు కొంచెం తన పరిస్థితి పర్వాలేదు. ఇప్పుడు ఎలా ఉంది? దేవుని కృపలో బాగుంది. మరి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మార్నింగ్ నుంచి అందరూ కాల్స్ మెసేజెస్, అక్క నిసి అక్కకి ఎలా ఉంది, బాగుందా అని చెప్పి. నిజంగా ఒకప్పుడు అందరూ ఉన్న ఎవరు లేని అనాథల్లో బ్రతికాం మేము. బట్ ఈ రోజు మాకంటూ ఇంత ఆత్మీయుని దేవుడు ఇచ్చాడు, అందరి బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నేను హోటల్ ఫుడ్ తీసుకోవడం వలన మరి ఫుడ్ పాయిజన్ అయింది, చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాను. మాట్లాడటానికి కూడా నాకు ఓపిక లేదు, చాలా కష్టమైన పరిస్థితులకు వెళ్ళిపోయాను. అనుకోకుండా మరి గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ దాన్ని బట్టి కొద్దిగా మరి కోలుకున్నాను. మరి దేవుడు మరి తన కృప ద్వారా, మీరు అందరు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. మరి ఇంకా సంపూర్ణమైన స్వస్థత కొరకు మీరు అందరూ ప్రార్థించాలని యేసయ్య పేరట మనవి చేస్తున్నాను. మీ అందరికీ కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో ఆత్మీయ ప్రేమ చూపించారు, ఎలా ఉంది ఎలా ఉందని. మరి ఎంత అంటే కొంతమంది మమ్మల్ని పలకరిస్తూ ఉంటే మాకెంతో సంతోషం అనిపిస్తుంది. ఒకప్పుడు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు, తిన్నారా అని చెప్పి ఆప్యాయంగా పలకరించిన వాళ్ళు కూడా లేరు. ఇదంతా కూడా కేవలం దేవుణ్ణి బట్టే. మరి తన కొరకు ప్రార్థన చేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ అలాగే మీరు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. సమ్మర్ వస్తుంది, ఎండాకాలం, బయట ఫుడ్ అస్సలు తినద్దు. మరి మీ బయట ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ఫీవరు మోషన్స్ చాలా స్ట్రగుల్ అయింది. అసలు ఈ రోజు ఇలా నిలబడి మాట్లాడగలుగుతుంది దేవుని కృప వల్ల. నిన్న తిన సిచ్యువేషన్ ఇలా లేదు. మీలో చాలా మంది ఫోటో చూశారు కదా, చాలా భయంకరమైన సిచ్యువేషన్, నోట్లోంచి మాట కూడా రాని పరిస్థితి. మరి అలాంటిది దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. మరి తినని పలకరించడానికి నా పిల్లలందరూ వచ్చారు. మరి అస్మ ఉంది, అలాగే శైలు ఉంది, సాక్షి ఉంది ఇక్కడ. సో వీళ్ళ గురించి కూడా మీరందరూ ప్రేయర్ చేయండి. అలాగే వాళ్ళ సిస్టర్స్ వచ్చారు, అలాగే కొంతమంది ఆత్మీయులు వచ్చారు. వీళ్ళందరి కోసం మీరు ప్రార్థన చేయండి. మీరు కూడా హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. దేవుడి కృపతో దేవుడు మీకు కూడా మంచి ఆరోగ్యం దయచేసి తన కృపతో నడిపించును గాక. ఆమేన్.